अमरावती रैतुलु राजधानी कोसम 30,000 एकराल भूमि 29,000 मंदी रैतुलु आंध्रुल अभिवृद्धि कोसम भविष्यत् तराल कोसम त्यागं चेस्ते केवलं चंद्रबाबु नायडु मुद्रनु चेरिपिवेयडं कोसम जगन मोहन रेड्डी मूडु राजधानुल विधानानि अवलंबिस्तुन्नारनि अनपर्ति माजी एमएलए नल्लमिल्लि रामकृष्ण रेड्डी आरोपिंचारु। केवलं तन भूमुलु विजयसाई रेड्डी भूमुलु रेट्लु पेरगडं कोसम राजधानि मार्पु चेयालनि चूस्तुन्नारन्नारु। ఆంధ్రుల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన 29,000 మంది రైతులు 300 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టుగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, వాటిలో వారి చలి కాచుకోవాలి అనేక ధోరణితో ఇవాళ మూడు రాజధానులు అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంకణం కట్టుకున్నారు। ఇవాళ శాతవాహనంలో పరిపాలించిన గడ్డ నాగార్జునుని బోధనను వినిపించిన ప్రాంతం, బుద్ధుడు నడయాడి ప్రాంతం, నా అమరావతిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా చేయాలని ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సంపూర్ణంగా దాన్ని ఆహ్వానించి రాజధాని నిర్మాణం చేయాలంటే కనీసం 30,000 ఎకరాలు ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ నిర్ణయం నుంచి ఎందుకు వెనక్కి వెళతా ఉన్నాడు అనేది ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది। మాట తెప్పను మడం తెప్పను రాయలసీమ పౌరుషం అని పెద్ద మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది। ఇవాళ తనకున్న భూములు, తన అనుయాయులకున్న భూములు రేట్లు పెరగడం కోసం, విశాఖపట్నంలో భూదందా చేయడం కోసం ఇవాళ విశాఖకు రాజధాని తరలించాలనే ఒక దుష్ట తలంపుతో ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ నిర్మాణాలు చేస్తే వాటిని గాలి కొదిరి ఇవాళ విశాఖకు తరలిపోవాలనే ఒక దుష్ట తలంపుతో జగన్మోహన్ రెడ్డి ఉండడం జరిగింది। ఇవాళ సాక్షాత్తు హైకోర్టు దానిపైన స్టేటస్ కో ఇచ్చింది, సిఆర్డీఏ ఆర్డినెన్స్ రద్దు చేస్తుంది, సిఆర్డీఏ చట్టం కొనసాగాలని చెప్తా ఉంది, ఇన్ని విధాలుగా హైకోర్టు న్యాయ ప్రక్రియ ప్రకారంగా న్యాయ వ్యవస్థకు లోబడి రాజ్యాంగ వ్యవస్థకు లోబడి ఈ ప్రక్రియ సాగడం లేదని చెప్తా ఉన్నప్పటికీ కూడా మూర్ఖత్వంగా ముందుకు వెళ్తామని జరుగుతూ ఉంది। దీన్ని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మహమ్మద్ బీన్ తుగ్లక్, చరిత్ర మనకు చెప్తా ఉంది, తుగ్లక్ గురించి ఈ రోజుకి కూడా పాపులర్ పేరు అది, ఎప్పుడో 11 శతాబ్దాల క్రితం మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధాని మార్చి ఢిల్లీ నుంచి ఔరంగాబాద్కు మార్చి మరలా ఔరంగాబాద్ నుంచి ఢిల్లీకి మార్చి ఆ రోజు వేలాది మంది సైనికులు చనిపోవడానికి ఎంతో ఆర్థిక నష్టం జరగడానికి కారకుడయ్యి ఇవాళ కూడా ఎవరైనా పిచ్చి నిర్ణయాలు చేస్తే వాళ్ళని తుగ్లక్ అని పిలవడం మనకు పరిపాటిగా మారింది। మరి చరిత్ర పునరావృతం అవుతుంది అన్నానికి నిదర్శనంగా ఇవాళ మరలా మహమ్మద్ బీన్ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డిగా పుట్టాడేమో అనేది మనకు అనిపిస్తూ ఉంది। ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దుర్మార్గపైన నిర్ణయాలు, ఇటువంటి హేయమైన నిర్ణయాలు తీసుకుంటూ మొదటగా అమరావతి అన్నప్పుడు అదంతా గ్రాఫిక్స్ అని మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులంతా, తర్వాత కులముద్ర వేశారు, ఇవాళ మతం ముద్ర వేస్తా ఉన్నారు, అసలు ఆ భూములు పనికిరావన్నారు, ముంపు గురవుతుంది అన్నారు, ముంపు గురి చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంపు గురి చేయాలని ప్రయత్నం చేస్తే అనేక మంది పేదలు ఇబ్బందులు పాలయ్యారు। మరి ఇప్పటికీ 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయి, ఆ ప్రాంతం ముంపు గురికాల అయినప్పటికీ కూడా
వాళ్ళదే మాటలు మాట్లాడతారు, రైతుల్ని దుర్భాషలాడతారు, మహిళల్ని దుర్భాషలాడతారు. మరి నిన్న మొన్న మనం టీవీలో చూసాం, అద్దేపల్లి శ్రీధర్ అని ఒక వ్యక్తి మహిళలను ఉద్దేశించి ఏ విధంగా దుర్భాషలాడాడు, ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతా అన్నారు, కానీ ఆంగ్ల మాధ్యమం కాదు బూతుల మాధ్యమం ప్రవేశపెడితే బాగుంటుంది. ఆ విధమైన పరిపాలన సాగుతూ ఉంది.